హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై సెల్ఫ్ తన్విశ్రీ. సో ఈరోజు ఇంకా మంచి లేటెస్ట్ అప్డేట్ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేసేస్తానమాట. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదామండి. అండ్ బిఫోర్ ఎంటరింగ్ టు అవర్ వీడియో, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం రండి. సో చూస్తున్నారు కదా, ఈరోజు అప్డేట్ వచ్చేసి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చేసిందండి. సో ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ ఇన్ కేట్రీ కాపర్ కాంప్లెక్స్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అండర్ ద అప్రెంటిస్షిప్. సో ఇవి అప్రెంటిస్ పొజిషన్స్కి అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసేసారనమాట. సో 22/11/2022 నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి. సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో మొత్తం ఇండియన్స్ అందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట. వీటిలో ఏ ట్రేడ్స్ ఉన్నాయి అండ్ డ్యూరేషన్ పీరియడ్ లైక్ ట్రైనింగ్ పీరియడ్ ఏంటి, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఒకసారి అయితే క్లియర్గా చూద్దామండి. సో ట్రేడ్స్ చూసుకున్నట్లయితే మేట్ మైన్స్ బ్లాస్టర్ డీజిల్ మెకానిక్ ఫిట్టర్ టర్నర్ వెల్డర్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ డ్రాఫ్ట్మెన్ సివిల్ అండ్ మెకానికల్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. సో వీళ్ళందరికీ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి టోటల్గా 290 ఉన్నాయండి. సో ఇక్కడైతే కేటగిరీ వైజ్గా ఏ ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మేట్ మైన్స్ అండ్ బ్లాస్టర్కి చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. వీళ్ళకైతే ఎటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదనమాట. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ అందరికీ కూడా లైక్ డీజిల్ మెకానిక్ ఫిట్టర్ వీళ్ళందరికీ ఏంటంటే 10th అనేది కావాలి, అట్ ద సేమ్ టైం ఐటీఐ కూడా పాస్ అయిపోయి ఉండాలండి. అండ్ వీళ్ళందరికీ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 ఇయర్ ఉందన్నమాట. అలాగే ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ పైన టేబుల్లో మెన్షన్ చేశారు కదండి. సో ఆ విధంగా క్వాలిఫికేషన్స్ ఇంకా ఏజ్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సీరియల్ 1 అండ్ 2కి 10th అనేది సరిపోతుంది, సీరియల్ 3 నుంచి 13 వరకు అందరికీ కూడా 10th ప్లస్ ఐటీఐ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి అనేది మళ్ళీ చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఈ ఐటీఐ కూడా 2019 కల్లా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారండి. సో ఒకవేళ ఐటీఐ కాకుండా డిప్లొమా కానీ బీఈఆర్ బీటెక్ కానీ బీఎస్సీ ఆర్ బీఏ బీఎస్సీ బీకామ్ అలాంటివి అయినా కంప్లీట్ ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే కూడా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. అంటే హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ కాదు, అలాగే ఎడిషనల్ వెయిటేజ్ కూడా ఏమీ కలదు అని కూడా చెప్తున్నారండి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 ఇయర్స్ వాళ్ళందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి, లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది ఆల్రెడీ మనకి ట్రేడ్స్ దగ్గర ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా. అండ్ స్టైపెండ్ కూడా ఇక్కడైతే ఏం క్లియర్గా మనకి మెన్షన్ చేయలేదు. సో యాజ్ పర్ ద రూల్స్ అనైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ సెలక్షన్ మెథడాలజీ చూసుకున్నట్లయితే మెరిట్ బేస్ చేసుకునే ఉంటుందండి. 10th అండ్ ITI మార్క్స్ ఉంటాయి కదా, సో వాటిని బేస్ చేసుకొని మనకైతే ప్రాసెస్ అనేది జరుగుతుందండి. అలాగే 10th కి 70% వెయిటేజ్ ఉంటుంది, ఐటీఐకి 30% వెయిటేజ్ ఉంటుంది. దేనికైతే 10th సరిపోతుందో మొత్తం 100% వెయిటేజ్ కూడా 10th బేస్ చేసుకునే ఉంటుందన్నమాట. అలాగే హౌ టు అప్లై చూసుకున్నట్లయితే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా క్లియర్గా చదివి అప్పుడైతే అప్లై చేయమని చెప్తున్నారు. స్టెప్ 1 వచ్చేసి అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ అండి. సో కంపల్సరీగా ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారో షుడ్ రిజిస్టర్ దెమ్ సెల్స్ ఫర్ అప్రెంటిస్షిప్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్లో మనమైతే రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. ఇదైతే కంపల్సరీ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అండి. సో అప్లికేషన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నో అదర్ మీన్స్ ఆఫ్ అప్లికేషన్ షాల్ బీ యాక్సెప్టెడ్ అని కూడా క్లియర్గా చెప్తున్నారు. అప్లికెంట్ 1 అప్లికేషన్ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నారండి. అంటే ఒక్క పర్సన్ 1 అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ మోర్ దెన్ మల్టిపుల్ అప్లికేషన్స్ వాళ్ళకి ఒకవేళ రిసీవ్ అయితే కనుక ఫస్ట్ ఏదైతే సబ్మిట్ చేస్తారో అదే వాళ్ళు ఫైనల్గా డిసైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ అనే వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి బిఫోర్ క్లోజింగ్ డేట్ అనమాట. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందే
ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదివి హౌ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదండి, అవన్నీ క్లియర్గా చదివి అప్పుడైతే మనల్ని అప్లై చేయమని చెప్తున్నారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వాళ్ళ కెరియర్ పేజ్లో అయితే వాళ్ళు మెన్షన్ చేశారంటండి. అండ్ నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది 50 KB కన్నా తక్కువగా, ఇంకా సిగ్నేచర్ ఇన్ బ్లాక్ ఇంక్ పెన్తో 50 KB కన్నా తక్కువ సైజులో జేపీజీ ఫార్మాట్లో మనమైతే స్కాన్ చేసి రెడీగా ఉంచుకోవాలన్నమాట. సో ఆన్లైన్ అప్లికేషన్లో మనం ఏంటంటే ఆ రెండు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనల్ని ప్రింట్అవుట్ తీసుకోమని చెప్తున్నారు. ఒకవేళ సిజిపిఏ 10th సిజిపిఏ మార్క్స్ అయితే 9.5 మల్టిప్లై చేసి ఆ వచ్చిన మార్క్స్ని అక్కడ ఎంటర్ చేయమని చెప్తున్నారండి. అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. సో దట్ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా దాని ద్వారా మనకి ఇన్ఫార్మ్ చేస్తారన్నమాట. ఇంకా మనం ఏమైనా ఫేక్ సర్టిఫికేట్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ఫర్నిష్ చేసినట్లయితే మన క్యాండిడేచర్ అనేది అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నా సరే క్యాన్సిల్ అయితే చేసేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా పాయింట్ అనేది స్ట్రెస్ చేసి చెప్తున్నారు ఏంటంటే, దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఆపర్చునిటీ ఫర్ గెట్టింగ్ ట్రైన్డ్ ఫర్ ఇంప్రూవింగ్ ఎంప్లాయబిలిటీ అంటండి. సో మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడం అయితే ఉండదు, ఇది జస్ట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ కీ డేట్స్ ఏంటంటే, ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 22/11/2022 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 12/12/2022 వరకు అయితే ఉంటుందండి టైమ్. పబ్లికేషన్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ డీటెయిల్స్ అయితే 31/12/2022 కల్లా మనకైతే వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇదన్నమాట ఈ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ ఇన్ K3 కాపర్ కాంప్లెక్స్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అండర్ ద అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సో పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అని మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవి మీరైతే మిస్ అవ్వకుండా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే, బై బై.